బీఆర్ఎస్ పార్టీని వీయటం కొంత బాధగానే ఉందని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. బీఆర్ఎస్ ఇచ్చిన ఎన్నో అవకాశాలను తాను సద్వినియోగం చేసుకున్నానని వెల్లడించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పట్ల తనకు గౌరవం ఉందని, వారిపై ఎటువంటి విమర్శలు తాను చేదల్చుకోలేదని అన్నారు. ఇతర పార్టీల ప్రభుత్వాలను బీజేపీ కూలుస్తుందని, అందుకే తాను కాంగ్రెస్ లో చేరానని శ్రీహరి వెల్లడించారు. ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు నాయకుల మీద ఈడీ సిబిఐ కేసులు పెట్టి వారిని వేధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత రాష్ట్ర సమితిని వదలడం కొంత బాధగానే ఉంది. కేసీఆర్ గారి పట్ల నాకు గౌరవం కూడా ఉంది. భారత రాష్ట్ర సమితి అవకాశాలు ఇచ్చింది, ఆ అవకాశాలు నాకు తెలిసిన కాడికి నేను సద్వినియోగం చేసుకున్నాను తప్ప దుర్వినియోగం చేసుకోలేదు. ప్రత్యేకంగా కేసీఆర్ గారి పైన నేను ఏ రకమైన విమర్శలు చేయదలుచుకోలేదు. కాంగ్రెస్ పార్టీ జాగ్రత్తగా ఉండాలి, కొటాబొట్టి మెజారిటీ వచ్చింది అని చెప్పాను నేను. వాళ్ళు బాగానే పనిచేస్తున్నారు, చూస్తున్నాం మేము బాగా. ప్రస్తుతానికైతే ఏం కనిపించింది ఆ ప్రమాదం. నేను ఇవాళనే వస్తుంది, నాకు ఎట్లా అందరి అవకాశాలను నేను దెబ్బతీసానని మాట్లాడుతున్నాడు. ప్రతిసారి నేను ఎవరి అవకాశాలను దెబ్బతీయను, అన్నిటికంటే మించి నేను అవకాశవాదిని కాదు. అవకాశాల కొరకు పరిగెత్తలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే అవకాశాలు నన్ను వెతుక్కుంటా వచ్చాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో చేరటానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది, గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ కూడా నాశనం చేస్తున్నారు. రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కూడా గుప్పిట్లో పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని అపసహ్యం చేసే విధంగా, అపహాస్యం చేసే విధంగా దేశంలో ప్రతిపక్షాల నామరూపాలు లేకుండా చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నది మనం గమనిస్తున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను దొడ్డిదారిన కూలగొట్టి బెదిరించి లొంగ తీసుకొని సిబిఐ కేసులలో ఈడీ కేసులలో ఇరికించి ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెడుతున్న పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక నిందితుడుగా ఉన్న వ్యక్తి భారతీయ జనతా పార్టీలో చేరగానే పునీతుడు అయిపోతున్నాడు. అతని పైన ఏ రకమైన చర్యలు తీసుకోవడం లేదు. ఒకవేళ కేసులున్నా వాయిదా వేస్తున్నారు.